కైలాసం నుండి పరమేశ్వరుడు మొట్టమొదటగా భూలోకంలో తన పవిత్ర పాదాలను మోపిన స్థలమే అరుణాచలం చిదంబర క్షేత్ర దర్శనం తిరువళ్లూరునందు జన్మించటం కాశీలో మరణం అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి మనకున్న పంచభూత శివక్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీకైన అగ్నిలింగం అగ్నిలింగం ఇదే జ్ఞానాగ్నిలింగం అరుణాచలంలో ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదం తీర్చడానికి పరమశివుడు ఈ పవిత్ర పుణ్య అరుణాచల క్షేత్రంలోనే మహా తేజోవంతమైన అగ్ని లింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని తలపురాణం అరుణాచల పర్వతమే పరమశివుడు పరమశివుడే అరుణాచల పర్వతం అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణం పేరున చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అరుణాచల పర్వత గుహలలోని శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికీ ఉన్నారు అరుణాచలం దర్శనం ఒక అద్భుతం ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది అరుణాచల పర్వతం మీద కార్తీక కృత్తిక నక్షత్రం రోజు వెలిగించే కార్తీక దీపం చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది జనం తరలివస్తారంటే అతి సయోక్తి కాదు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అపేత కుచలాంబిక తమ సోమ ఓ పరమాత్మ మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్లదము కాక ఈ ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియ నిదర్శనం అని చెప్పవచ్చు అరుణాచలంలో కృత్తిగా దీపాన్ని దర్శనం చేసుకోవటం వల్ల మన మనసుకు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది చిదంబరంలో శివదర్శనం అంత సులువు కాదు తిరువళ్లూరులో జన్మించడం మన చేతిలో లేదు కాశీలో చావటానికి వెళ్ళినా అక్కడకు వెళ్ళిన వారందరూ అక్కడే మరణించరు ఈ అరుణాచలాన్ని స్మరించటం మాత్రం మన చేతిలోనే ఉంది అరుణాచల క్షేత్ర దర్శనం కోసం పరమేశ్వరిని అనుగ్రహం పొందాలి అరుణాచలేశ్వరుని అనుగ్రహం కోసం ప్రతినిత్యం అరుణాచలాన్ని స్మరించుకోవాలి సూర్యమానంలో వచ్చే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన ప్రకారం చాంద్రమానంలో వచ్చే మార్గశిర మాసంలో కు కృత్తికా నక్షత్రం రోజున శ్రీ అరుణాచలగిరిపైన మహాజ్యోతిని ప్రజ్వలింపచేస్తారు దీనిని కృత్తిగా దీపోత్సవం అంటారు ఈ జ్యోతిని వెలిగించటానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేపడుతుంది ఇందులో ఒత్తిగా వెలిగించే వస్త్రం ఏడు వందల మీటర్లతో చేయబడుతుంది ఈ ప్రమితను వత్తిని జ్యోతి నాడార్ లేక దీపనాడార్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు ఇక మూడు వేల ఆరు వందల కిలోలన్నయ భక్తులకు అందజేస్తారు అలా వెలిగించిన అరుణాచల మహాదీపం మూడు రోజుల పాటు దీప్యమానంగా వెలుగుతుంది సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల మేరకు ఈ దీపం దర్శనమిస్తుంది వీలైతే ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్లి ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించుకోవటం అత్యంత పుణ్యప్రదం ఈ జ్యోతిని దర్శించేందుకు దేశ విదేశాలలో ఉండే భక్తులు కూడా అరుణాచలం చేరుకుంటారు కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం విచ్చేస్తుంటారు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ అరుణాచలం అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెప్తోంది ఒక్కసారి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకు వారు చేసిన పాపాలు వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ సంచిత పాపకర్మలు సైతం పటాపంచులవుతాయని ఎవరైనా మరణించి నరకానికి వస్తే వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటిగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట ఒకవేళ వారి పుణ్యం కొద్దీ అరుణాచలగిరి ప్రదక్షిణం చేసినట్లయితే వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు అరుణాచలగిరి ప్రదక్షిణ తర్వాతగా విభజించి గిరి ప్రదక్షిణకు ముందు చేసిన రాసులను లెక్కించరని అరుణాచల క్షేత్ర క్షేత్రమహత్యంలో ఉన్నది అరుణాచల శివ